साक्षात विनायक चवती उत्सवालु गल्ली गल्लीलो ऊरु वाडल्लो संबरालु जरुपुकुंटुंटे मरि ई गुडिसेलल्लो गिरिजन बिड्ड వెనకబడ్డటువంటి జాతి బిడ్డ ఊర్లో ఉపాధి కోల్పోయి తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ మరి ఇక్కడ జీవనం గడపకోవడం కోసం ఇద్దరు కూడా చైత్ర తల్లిదండ్రులు ఇక్కడికొచ్చి బతుకుతున్నటువంటి క్రమంలో బిడ్డల భవిష్యత్తు బాగుపడతది మహానగరంలో మా బతుకులు మహా బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్నారు గానీ ఇట్లా పసిపాప పక్క ఇంట్లో ఉన్నటువంటి వాడే ఇంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపి శవాన్ని పక్కింట్లో పెట్టి వాళ్ళు అనుభవిస్తారని జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలేదు మరి 9వ తారీఖు నాడు ఏదైతే 5 గంటలకు మిస్ అయినటువంటి పాప కనీసం పోలీస్ అధికారులకు ఈ ఇంట్లో ఉందేమో చూద్దామని తల్లిదండ్రులు గాని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సోదరులు సోదరీమణులు గాని చెప్తే కూడా కనీసం దాన్ని ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదంటే ప్రభుత్వ పోలీస్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది నాలుగు రోజులైంది ఘటన జరిగి రావాల్సినటువంటి అధికార యంత్రాంగం గాని ప్రజాప్రతినిధులు గాని మా గిరిజన సమాజం గాని మేధావులు గాని ఎవ్వరు కూడా వచ్చి కనీసము కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ వాణ్ణి మరి వెంటనే ఉరి తీసే విధంగా కనీసం ఒక గొంతుక కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం పుట్టి పెరిగింది దేవరకొండలో మా చైతు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడే అందుబాటులో ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా రాలేదు మన మంత్రులు మన ఎంపీలు కనీసము ఎవరు రాలేదు నేను మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి ఒక భావన వస్తుంది ఇవాల ఒక యాక్సిడెంట్ అయ్యింది వారు కూడా క్షేమంగా ఉండాలి అందరం కోరుకుంటున్నాం కానీ రెండు రోజులు వారి గురించే చూపించారు ఒక యాక్సిడెంట్ గురించి సంతోషం వారు తొందరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం కానీ ఇవాల కోలుకోలేనటువంటి దెబ్బ ఈ బిడ్డకు తగిలింది ఈ గిరిజన కుటుంబానికి తగిలింది మరి దీనికి బాధ్యులైనటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవాల మేము అన్ని రంగాలలో ముందున్నాం అంటున్నారు నేను ఏడాది క్రితమే మాట్లాడినా అయ్యా మనం ఎక్కడ ముందున్నామో లేదో కానీ డ్రగ్స్లలో క్లబ్బులలో మరి గంజాయి దాంట్లో నెంబర్ వన్ గా హైదరాబాద్ విరాజిల్లుతున్నదాన్ని దీని మీద చర్యలు తీసుకోమంటే కనీసం చర్యలు తీసుకోలేదు ఇవాల కేసీఆర్ కేటీఆర్ గారు దత్తత తీసుకున్నటువంటి మరి సింగరేణి ఈ ప్రాంత డివిజన్ యాకత్పుర కాన్స్టిట్యూన్సీ మరి ఈ దత్త తీసుకున్న దగ్గరలోనే మొన్న వరదలు వచ్చి ఇద్దరు కొట్టుకోని పోయారు తర్వాత మా చైతి కూడా ఈ రకంగా అత్యంత దారుణంగా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.